హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాకింగ్ శిరీష. ఎలా ఉన్నారో, బాగున్నారా? అండ్ మీలో కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు నేను బుక్స్ కవర్ షీట్ ఉంటుంది కదా, సో దాంతో ఫ్లవర్స్ చేస్తున్నాను. ఫ్లవర్స్ అంటే కనకంబరాలు లాగా ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్, అండ్ హెయిర్స్కి పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలామంది, పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ. సో ప్లాస్టిక్వి, క్లాత్వి పెట్టుకుంటున్నారు కదా, సో నేను అట్లా ఈ షీట్ తోటి ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. అండ్ దీనికి కావాల్సింది కవర్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ మాత్రమే, అండ్ ఏ స్టేషనరీలైనా మీకు దొరుకుతుంది. అండ్ సీజర్, ఇంకొకటి సూది అన్నమాట, సూది దారం. దారం మీకు ఏది గట్టిగా ఉంటే అది తీసుకోండి, ఇదర్ ఉల్లెన్ ఆర్ నార్మల్ థ్రెడ్ అయినా పర్లేదు. సిల్క్ థ్రెడ్ అయితే ఈజీగా తెగిపోతుంది కాబట్టి మీరు ఉలెన్ అయినా ఈ థ్రెడ్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షీట్ని మొత్తం తీసేసాను, నీట్గా తీసి ఇక్కడ కొంచెం చెరిగింది కదా, సో దానికి నేను కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. అండ్ చూసారు కదా, కట్ చేసేసాను. ఇప్పుడు అది సైడ్కి పెట్టేసుకొని, అండ్ ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే స్కేల్ యూస్ చేయొచ్చు, మీకు సైజ్ తెలుసు కరెక్ట్గా అనుకుంటేనేమో మీరు అట్లనే ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ మీకు సైజ్ తెలియకపోతే స్కేల్ యూస్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ అనేవి షేప్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే పేపర్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకటి కట్ చేయనికపోతే ఇంకోటి కట్ అయ్యి, అండ్ అదేమవుతుందంటే ఒకటే కట్ అవుతుంది, కింద కట్ అవ్వదు. అది కట్ చేయనికపోతే కూడా అది రాదు, సరిగ్గా రాదనమాట, షేప్ అవుట్ అయిపోతుంది. సో మీరు స్కేల్ అయినా యూజ్ చేయండి, లేదా నార్మల్గా ఫోల్డ్ అయినా చేసుకోండి. అండ్ చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను 18 ఫోల్డింగ్ అయితే చేశాను, 18 సార్లు ఫోల్డింగ్ అయితే చేశాను. సో మీకు ఎంత కావాలి అంటే హెయిర్కి మీకు ఎంత కావాలి, ఎంత పెద్దగా కావాలి, దాన్ని బట్టి మీరు ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ తోటి ఇంకా మనము పూజ గదిలో కానీ ఇంట్లో డెకరేషన్కి కానీ అకేషన్స్కి కానీ ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఏమంటారు, లాటిన్స్ లాగా హ్యాంగింగ్స్ టైప్ అట్లుంటాయి కదా, సో అట్లా మీరు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. కొంచెం మెల్లిగా అయినా సరే నీట్గా పేపర్ కింద మీద అవ్వకుండా వచ్చేటట్టు చేసుకోండి, అండ్ నీట్గా కూడా కట్ చేసుకోండి. అండ్ చూసారు కదా, నా 18 ఫోల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో కరెక్ట్గా 18 అంటే 18 చేసిన, ఎక్కువైతే చేయలేదు. సో 18కి మీకు ఎంత ఫ్లవర్స్ వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు మీకు ఎంత కావాలి అంటే ఒక కొంచెం ఒక స్పేస్కి డెకరేట్ చేయడానికి మీకు ఎంత కావాలి చాట్ అనేది, లేదా ఫ్లవర్స్ ఎట్లా కట్ చేసుకోవాలి, లీవ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ చూసారు కదా, 18 ఫోల్స్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ట్రా షీట్ని మళ్ళీ కట్ చేసి పక్కన పెట్టిస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఒక పేపర్ తీసుకొని, ఒక కార్డ్బోర్డ్ అయినా సరే చిన్న పీస్ తీసుకొని దాంట్లో ఆకుని డ్రా చేసుకోండి. లీఫ్ అందరికీ డ్రా చేయడం అయితే వస్తుంది కదా, సో లీఫ్ అయితే డ్రా చేసుకోండి. లీఫ్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోండి, ఎందుకంటే దాని సైజ్ కరెక్ట్గా అక్కడ పెట్టి ఫిట్ అయ్యేలాగా మనం పెట్టి దాన్ని యాస్టీస్గా ఈ కవర్ని కట్ చేస్తే లీవ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి.
నేను చూసారు కదా అలా అన్నమాట. సో ఒక్కొక్కటి పెట్టి దించుకొని టైం వేస్ట్. సో ఇలా అయితే ఈజీగా అయిపోతుంది చూసారు కదా, హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ పేపర్ ఫోల్డ్ లోపల ఎక్కడ పేపర్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకుంటూ కట్ చేసుకోండి. కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దు, పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ చూసారు కదా ఇప్పుడు నిదానంగా కట్ చేసుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మెటీరియల్స్ కూడా అన్ని ఇంట్లో ఉన్నవి, చాట్ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుంది. కవర్ బుక్స్ కవర్ చాట్ తెచ్చుకుంటే అయిపోతుంది ఈజీగా. అండ్ చూసారు కదా మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే లీఫ్ కట్ చేసి పెట్టుకున్నానో దాంట్లో పెట్టి కట్ చేస్తాను ఈజీగా. ఇట్లాంటి ఫ్లవర్స్ పెట్టుకెళ్తే ఎవరు గుర్తు కూడా పట్టరు అసలు. అండ్ దాంట్లో మనము మళ్ళీ డెకరేషన్కి సంబంధించినవి, డెకరేషన్ అంటే ఫ్లవర్స్ ఇంకా కొన్ని ఉంటాయి కదా డిజైన్వి, ఆ ఫ్లవర్స్ పెట్టినాం అనుకోండి అసలు ఎవరు గుర్తు కూడా పట్టరు, అంత బాగుంటాయి ఫ్లవర్స్. అండ్ నేను ఇక్కడ దీనికి పిన్ చేసుకున్నాను. పిన్ ఎందుకు చేసుకున్నాను అంటే పేపర్ జరగకుండా కట్ చేసేటప్పుడు నీట్గా షేప్ అదే షేప్ వచ్చేలాగా ఉంటుందని నేను పిన్ కొట్టినాను. సో మీరు కొట్టచ్చు, కొట్టుకుంటే ఇంకా బెటర్ ఎందుకంటే పేపర్ జరగకుండా ఉంటుంది. సో మీరు అట్లనే కట్ చేసుకుంటా అంటే కూడా మీ ఇష్టం, అట్లనే కూడా మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ పేపర్ని ఒక్కొక్క లేయర్గా లేపితే కొన్ని పీసెస్లా వస్తుంది. అండ్ చూసారు కదా కొన్ని కట్ అయినాయి, కొన్ని కట్ అవ్వలేదు. సో మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసి ఆ లీఫ్నేది మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా, అప్పుడు మీరు కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం మనం. అండ్ చూసారు కదా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. నేను లీఫ్ నాకు వచ్చిన లీఫ్ నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సో అలానే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నిడిల్కి సూదికి దారం ఎక్కించుకుందాం. దారము రెండు వరుసలు ఎక్కియండి, ఒక్క వరుస అయితే తెగిపోతుంది, ఈజీగా తెగిపోతుంది. రెండు వరుసలు అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ థ్రెడ్ తీసుకోండి, ఉలెన్ అయినా సరే ఈ నార్మల్ థ్రెడ్ అయినా సరే. సిల్క్ థ్రెడ్ మాత్రం వాడద్దు ఎందుకంటే అది ఈజీగా తెగిపోతుంది కాబట్టి సిల్క్ థ్రెడ్ మాత్రం వాడద్దు. మీకు ఎక్కువ రావాలి అనుకుంటే సిల్క్ థ్రెడ్ వాడకండి. అండ్ చూసారు కదా ఇప్పుడు నేను నీడల్ అయితే ఎక్కిచ్చేసుకున్నాను అండ్ వెనకాల దారంకి నాట్స్ కూడా వేసేసాను. ఈ లీఫ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో అలా పెట్టి మీరు నెడల్కి వేసేసుకుంటే అయిపోతుంది, ఇటొక ఫోల్డ్ అటొక ఫోల్డ్. చూసారు కదా యాస్టీస్గా ఇలానే. సో అలా చేసేసి నెడల్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కూర్చోండి. ఈ కవర్ షీట్ ఏదైతే ఉందో దాని సెంటర్ పాయింట్లో కూర్చితే ఏమవుతుందంటే పేపర్ అటు ఇటు లేవకుండా ఉంటుంది. మీరు సెంటర్ పాయింట్లో కూర్చోకపోతే పేపర్ లేసే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా చిరిగిపోయినట్టు వస్తాయి కదా, సో అట్లా వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ నీట్గా రావాలంటే నేను ఏదైతే ఫోల్డింగ్ చూపిస్తానో యాజ్ ఈజ్గా అలానే చేయండి.
అండ్ చూసారు కదా ఈ లీవ్స్ అన్నీ కూడా అలానే చుట్టేసుకుంటే ఐ మీన్ అలానే ఫోల్డ్ చేసుకొని నీడిల్కి కుచ్చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అండ్ డే టైం కంటే నైట్ టైం పెట్టుకెళ్తే ఎవరు గుర్తు కూడా పట్టరు అసలు ఈ ఫ్లవర్స్ని. నిజంగా కనకమరాలు ఫ్లవర్సే అని అనుకుంటారు. సో అంత బాగుంటాయి చూసారు కదా. సో నేను కొంచెమే చేశాను, ఓన్లీ ఒక్క హెయిర్కి సరిపడ మాత్రమే చేశాను, ఇంక ఎక్స్ట్రా అయితే చేయలేదు. అండ్ మీకు చెప్పాను కదా మీకు కావాలనుకుంటే మీ షీట్స్ని బట్టి మీ స్పేస్ని బట్టి మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షీట్స్లో కలర్స్ కూడా ఉంటాయి, కలర్ కలర్వి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఫైనల్లీ ఫ్లవర్స్ ఆర్ రెడీ. చూసారు కదా ఎంత బాగున్నాయో. అసలు కవర్తో చేసిన దానిలాగా లేనే లేదు, మొత్తం ఫ్లవర్స్ ఏదో డిఫరెంట్ ఫ్లవర్స్లా ఉంది. దగ్గర నుంచి చూస్తే కానీ చాలా చాలా దగ్గర నుంచి చూస్తే కానీ చెప్పనీకి రాదు అది ఫ్లవర్స్ షీటా కవరా అనేది. అండ్ ఎవరు చూసినా ఫ్లవర్స్ అని అనుకుంటారు. అండ్ చూసారు కదా బుక్ షీట్ కవర్స్తో చేసిన ఫ్లవర్స్. అండ్ నేను హెయిర్కి కూడా పెట్టాను చూసారు కదా, హెయిర్కి కూడా బాగా సెట్ అయింది. సో ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.